అమ్మ శ్రీకృష్ణుడి జన్మస్థలం డేటు టైంతో సహా నేను చెప్తాను, నక్షత్రం అన్ని అడిగిటితో సహా అన్ని వీటిని చెప్పగలుగుతావా? తీ నాకు ఇప్పుడు చూపించు, నా దగ్గర భగవద్గీత లేదు, నేను చూపిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, నువ్వు తీసి చూపించు. నేను యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు తెలుసు, ఆ విషయం చెప్తున్నాను. నీకు తెలియదు కాదు, మీకు పుట్టాడు అన్నావు కదా, నేను డేట్ చూపించు, నాకు నేను డేట్ చూపించు. శ్రీకృష్ణుడి జన్మస్థలం ఇప్పుడు మీరు ఒక డేటు, ఒక డేటు మీరు నిర్ణయించారు, ఒక డేట్ చూడాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు. అదేంటిది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే? యేసుప్రభు అంటే ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. క్రీస్తు శకం అంటే ఏంటి? క్రీస్తు పూర్వం అంటే ఏంటి? క్రీస్తుకు పూర్వం కూడా లోకం ఉంది కదా, జనాభా ఉన్నారు కదా, అప్పటికి కొన్ని మతాలు ఉన్నాయి కదా, మరి ఇంకా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చేది? అవును, యేసుప్రభు అప్పుడు ఒక పాపాంశం. భూమి అప్పుడు గుర్తొచ్చిందా యేసుకి? భూమి అప్పుడు గుర్తొచ్చి కిందకు వచ్చాడు యేసుకి? ఉన్న మానవ ఏం మాట్లాడుతున్నా, నువ్వు చూపించే డేట్ చూపించు, యేసుకుని డేట్ చూపించు, లేదా నీ పర్మిషన్ చూపించు. ఈ మైక్ మైక్ పెట్టండి, అక్కడ పర్మిషన్ ఇచ్చాడు. చెప్పగలవా? చెప్పేది నువ్వు 50 దేశాల్లో పైగా
బైబుల్ని బ్యాన్ చేశారు, అది నీకు ఆధారాలతో సహా చూపెంతను, ఎందుకు బ్యాన్ చేశారు నువ్వు నాకు చెప్పగలవా? చెప్పు. వాళ్ళు తెలియక వాళ్ళకి లేటెస్ట్ గా అమెరికాలో ఒక కంట్రీలో బ్యాన్ అది తెలియక మీకు తెలుసా? యేసు పుట్టిన చోట అంత అన్ని పెద్ద దేశాలు ఉండి అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలియదు, మీకు తెలిసింది మాట. అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు? యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు పాపుల రక్షకుడు అనే విషయం అంటే పాపం రక్షించేస్తాడు, రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా అందరినీ రక్షించి జనాల మీద దోసకుండా వదిలేస్తాడు. ఇంకా పోలీసులు నోరు మూసుకుని రాజ్యాంగం వదిలిపడదని పోలీసులు చేతులు కట్టు కూర్చోవాలి. నీ ఇంట్లోకి ఒకడు, నీ ఇంట్లో నేను అనకూడదు నీకు అర్థం అవ్వాలంటున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉండగా ఒకడు జ్వరపడితే చెప్పు తీసి కొడతావా కొట్టవా? ఆడు పాపని వదిలేస్తావా? నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఒకడు జ్వరపడతాడు నీ ఇంట్లోకి అని చెప్పు తీసి కొడతావా కొట్టవా? నువ్వు దేవుడికి చెప్పేంతాడని చర్చి తీసుకుని పూజలు చేయించి వదిలేస్తావా? అండి ఎందుకు జ్వరపడతాడు? ఎందుకు సరిపడతారా? మరి జరిగేది ఏంటి అకృత్యాలని పడితే ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకు పనిష్మెంట్? వాళ్ళ పాపి కదా వాడు, క్షమించి వదిలేచ్చు కదా. అవును క్షమించి వదిలేచ్చు కదా. ఏంటి ఒప్పుకుంటానండి? మూర్ఖుడు. అంటే నేను దొంగని నేను ఒప్పుకోలేదు అనుకో, దొంగతనం చేస్తే నేను దొంగ కదా, నేను ఒప్పుకుంటేనే దొంగ అవుతానా? మరి పాప ఒప్పుకుంటే క్షమించబడదు. క్షమించబడతాం ఏంటయ్యా? పాపిని క్షమించమేంటి? పాప ఒప్పు చేయను తొక్కు పెట్టి నారతీయాలి, అది మానేసి పాపిని క్షమించే నాశనం అయిపోతుంది దేశం మొత్తం. అలాగే క్షమించిన ఎన్ని కంట్రీలు దుబాయ్ అలాగే క్షమించి వదిలేస్తున్నారా? ఆడదా?